తోడుకు చేర్చుంది. జగన్ గారు బట్టలొక్కితే ఈనాడు జగన్ అన్న చేయూత చేరుతుంది. జగన్ గారు బట్టలొక్కితే అమ్మఒడికి చేరుతుంది. జగన్ గారు బట్టలొక్కితే విద్యాదేవుడికి చేరుతుంది. జగన్ గారు బట్టలొక్కితే విద్యా కానుకకు చేరుతుంది. జగన్ గారు బట్టలొక్కితే ఈనాడు మొత్తం తన నేస్తానికి చేరుతున్నాయి. జగన్ గారు బట్టలు నొక్కితే ఆసరాకి చేరుతుంది. జగన్ గారు బట్టలు నొక్కితే ఈనాడు నేతన్న తోడుకు నేతన్న నేస్తానికి చేరుతుంది. ఈ విధంగా మధ్యవర్తులు లేరు, దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు. మొత్తం ఈనాడుకి అభివృద్ధి వికేంద్రీకరణ నేను శాసనసభను నియంత్రించగలగాలి. ఇక్కడ నేను నియంత్రించలేను. నేను ఇక్కడ పార్టీకి విజయుడిగానే మన పార్టీ జాతీయ కార్యదర్శి గారు ముగించమన్నారు. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను, టేకాఫ్లో ఉన్నాను. మీరు ఆగిపోమంటే నాకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకు నేను అంటున్నానంటే ఇవన్నీ మీరు చూస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు వ్యవసాయ రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు, రైతు భరోసా పెట్టి, ఈనాడు ఈ క్రాప్ పెట్టి, అలాగే ఈనాడు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి, అలాగే ఇంటికి విత్తనాలు అందించి, ఇంటికి రసాయనాలు అందించి, ఇంటికి ఎరువుల మందులు అందించి, ఇన్ని కార్యక్రమాలు రైతు భరోసా ద్వారా మనం ఈనాడు చేస్తున్నాం. అలాగే మనకి విద్యారంగంలో మనం అనేక సంస్కరణలకు వెళ్ళాం. మీకు తెలుసు ఈనాడు పేదరికం పోవాలంటే విద్య పనిముట్టుదానికి, పేదల జీవితాల్లో ఈనాడు వెలుగులు ఉండాలంటే ప్రతి పేదవాడు ఈనాడు విద్యను అభ్యసించాలి. పేదరికం పోవాలంటే ఖచ్చితంగా మన పిల్లలకి విద్యను అభ్యసించే ప్రయత్నం జరగాలి. అది జరిగితేనే మనం న్యాయం చేసేవాళ్ళు అవుతాం. ఇవాళ ఏందనుకుంటే ప్రపంచం మన కోసం ఆగటం లేదు. విజ్ఞాన ప్రపంచం పరుగులు తీసుకుంటూ, ఉరకలు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విజ్ఞాన ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన పేద విద్యార్థి కూడా పోటీదారుడుగా ఆ పరుగు పందెంలో దరఖాస్తుదారుడు కావాలి. దరఖాస్తుదారుడే కాదు, ఆ విజ్ఞాన వేదిక మీదను ఈనాడు విశ్వవిద్యాలయ వేదికపై మన కుర్రవాడు విశ్వవిజేతగా నిలబడాలనే ఆయన కంటున్నటువంటి కలలు ఈనాడు పేదవారికి విద్య అభ్యసించాలి. ఇది ఖచ్చితంగా అందుకే నాడు నేడు ఈనాడు కార్పొరేట్ స్థాయిలో ఈనాడు సంస్కరణలు రూపుదిద్దుకుంటున్నాయి. నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎవరెన్నుకున్నా ఇక్కడ మా పెద్ద కూడా రెడీగా ఉన్నారు, నువ్వు ఆఫ్ చేయమని చెప్పి రెండు నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. నేను ఇవన్నిటికీ వెళ్తే కాస్త ఆలస్యం అవుతుంది. నాకు మరి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు. నేను శాసనసభలో కూడా మాట్లాడాలని నోట్ ప్రిపేర్ అవుతాను, తక్కువని క్లోజ్ చేస్తాను. ఈరోజు కూడా నేను నోట్ ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు తప్పదులేండి, అది చాలామంది ఇంకా మాట్లాడాలి. పైగా మన అధ్యక్షుడు వారు ఈనాడు మరి మనకి ముగింపు ఉపన్యాసం, మనకి దశ దిశ నిర్దేశం కూడా వారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను సార్, ఎవరు ఎన్ననుకున్నా మీ లక్ష్యాల వైపు మీరు ప్రయాణించండి. మీకోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీతో కలిసి నడవడానికి, మీతో కలిసి ప్రయాణించడానికి మీ అభివృద్ధి రథాన్ని ముందుకు నడిపించండి, సంక్షేమ రథాన్ని పరుగులు తీయించండి. మేమందరం మీతో ఉన్నాం. ఎవరో ఎవరో ఏదో అంటారని మీరెప్పుడూ ఆలోచించరు, మీ ఆలోచించలేదు కూడా. మీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు, అటువైపుగా పరుగులు తీస్తున్నారు. మీకు ఒక్కరు చెప్తున్నారు, గడిచినటువంటి ప్రభుత్వం మనకు ఈ దుష్ట దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఈ గద్దె నుంచి దించాలని మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం మిమ్మల్ని ఎంచుకొని ఈనాడు ఆ నాయకత్వం ఆ రోజు ఓటేసి గెలిపించారు. కానీ ఈరోజు మీకు చెప్తున్నాం, జగన్ గారి సానుకూల ఓటుతో, ప్రో జగన్ ఓటుతో రేపు ప్రభుత్వాన్ని మనం 175 స్థానాలు కూడా గెలుచుకోబోతున్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామందికి తెలియదు అది. సార్ అంటుంటారు పత్త పత్రికలని, పత్త పత్రికలు కావు సార్, అవి పక్షపాత పత్రికలు, పక్షపాతంతో కొట్టుకుంటున్నటువంటి పత్రికలు. కొద్దిగా ఆ గద్ది దూల బక్రుకోవడం ఆపితే వాస్తవాలు కనబడతాయి.
కింద ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. గడప గడపకు మేము వెళ్తున్నాం. మాకు తెలుసు ప్రజల ప్రతిస్పందన ఏంటి, ప్రజలు ఏ విధంగా ఉన్నారని. ఒక గ్రామంకి నేను వెళ్తే 75 ఏళ్ళు పైబడ్డ ముసలామే ఆమన్నారు, ఆయన ఆ జగన్ బాబు నాకంటే చిన్న ఆయన, కానీ ఆయనకి నమస్కారం చేయాలి. ఇవాళ ఇవి ఉన్నాయే, ఏవి కమిటీలు, జన్మభూమి కమిటీలు అవి ఏవీ లేకుండా డైరెక్ట్ గా మాకు రావాల్సినటువంటి డబ్బులు మా ఖాతాలో వేస్తున్నాడు ఆ మహానుభావుడికి, నేను నమస్కారం పెట్టానని చెప్పి తెలియచేయబడ్డాది ఆ వృద్ధ మహిళ. అందుకే రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రో ఓటుతో గవర్నమెంట్ ఈనాడు మొత్తం అండర్ కరెంటు దాగుంది, తెలియడం లేదు వీళ్ళకి. నేల వదిలి సామె చేస్తున్నాయి ప్రతిపక్షాలు. వాళ్ళకి ఖచ్చితంగా 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని గుణపాఠం చెబుతుంది, భూస్థాపితం జరుగుతుందని మనం చేస్తున్నాం. నేను అందుకే మీ ఖచ్చితంగా మేము మీకు భగవంతుడు మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు, యశస్సు, వశస్సు, తేజస్సు, మేధస్సు, పత్యస్సు, మొత్తం ఈనాడు వేదశక్తిని కూడా ఇచ్చే ఆ భగవంతుడు ఆ సూర్యనారాయణమూర్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడాలని. సార్, సూర్యదేవుడు ఉదయిస్తున్నటువంటిది మనం చోళ్ళు ధాన్యాలు ఎండబోసుకోవడానికి కాదు, బట్టలు ఆరబెట్టుకోవడానికి కాదు, మనం చేస్తున్నటువంటి పాప పుణ్యాలని ప్రత్యక్ష పాప పుణ్యాలకు ప్రత్యక్ష కర్మ సాక్షి. కాబట్టి ఖచ్చితంగా మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ధర్మో రక్షిత రక్షిత అని. మీరు ఒక ధర్మాన్ని కాపాడుతున్నారు, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఖచ్చితంగా. ఈనాడు మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను, మీరు ఈనాడు విశాలమైనటువంటి హృదయంతో మానవతావాదంతో ఏ కార్యక్రమాలైతే చేసుకువెళ్తున్నారు, ఏ సంస్కరణలు అయితే చేసుకువెళ్తున్నారు, అవి ఖచ్చితంగా అమలు జరుగుతాయి. ఖచ్చితంగా మనమే ఎవరు ఎన్ని అనుకుంటాం, కాబోయే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు మా కోసం కాదు, మాకేదో ఇవ్వబోయే పదవుల కోసం కాదు మేము చెప్తున్నటువంటిది. మీరు గెలవాల్సినటువంటి చారిత్రక కర్తవ్యం ఉంది, మీరు గెలిచి తీరాలి, లేకపోతే సంస్కరణలు ఆగిపోతాయి, ఈ వికేంద్రీకరణలు ఆగిపోతాయి, కేంద్రీకృతమైనటువంటి ఈ సంపద ఈనాడు డీసెంట్రలైజ్ కావాలి, అసమానతలు తొలగాలి, పేదరికం పోవాలి. ఇది జరగాలంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 కాలాలు సుదీర్ఘకాలం మీరు పాలించి ఈనాడు ఈ ప్రజలని సర్వదా సతదా మీరు కాపాడటం కోసం మీరు గెలవాలి. ఈ వేదిక మీద ఉన్న కొంతమంది పదవుల కోసమో, కొంతమంది దీనికోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం మీరు గెలవాలి, గెలిచి తేరాలి. మీరే ఈ రాష్ట్రానికి టార్చ్ బేరర్గా ఈనాడు భారతదేశంలో మీరు కనబడాలి. అంతేకాకుండా ఈనాడు మీరు పెద్ద ట్రెండ్ సెట్టర్గా మారిపోయినారు, దేశ విదేశాలు వచ్చి చూస్తున్నాయి మన సంక్షేమ పథకాలని. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆయన వేస్తున్నటువంటి అడుగులో రేపు మనం ఈ 2 ఏళ్ళలో ఎదుర్కోబోతున్నటువంటి ఎన్నికల సమరాంగణంలో మనందరం కూడా బాసటగా ఉండి ప్రధానికాన్ని సమాయత్తం చేసి ప్రజల ముందుకు వెళ్లాల్సినటువంటి మన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జనమతికి తీసుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యతను మనందరం కూడా పుడుకుపుచ్చుకొని ముందుకు వెళ్లాలని. ఈ ప్లేనరీ నుంచి మన ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఈనాడు బ్రహ్మాండమైనటువంటి ఉద్వేగంతో, ఈనాడు బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో జనం ముందుకు కదిలి వెళ్ళాలి. ఈ గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి సంతృప్తి, సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అపారంగా ఉన్నాయి, వాళ్ళని మనం ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చారు, ఖచ్చితంగా నేను కృతజ్ఞుణ్ణి, ధన్యుణ్ణి. మరొకసారి స్పీకర్గా మాట్లాడకూడదన్నటువంటి వాళ్ళందరికీ ఈ కార్య వేదిక నుండి క్లారిఫికేషన్ ఇస్తూ, ఇదే కాదు ఏ పార్టీ కార్యక్రమానికి నేను హాజరై తీరుతాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జన్మున్నంతకాలం సేవ చేస్తాము. పదవులు
ఇవన్నీ మాపాలే. నిన్న వచ్చినప్పుడు వస్తుంటే, పోయినప్పుడు పోతుంటే. దానికోసం కాదు, సిద్ధాంతం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్రం ప్రగతి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ విచార ప్రపంచం వైపు మన రాష్ట్రాన్ని నడిపించడం కోసం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై జగన్, జై జై జగన్, జై 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 జగన్. విత్ దిస్ థ్యాంక్ యూ.